కాలేజీ తెచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇవాళ అన్ని రంగాల్లో సంగారెడ్డిని అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇవాళ తాగునీటికి ఇబ్బంది లేదు. సంగారెడ్డి పట్టణం కానీ, సదాశివకు, క్రైస్తవులకు, హిందువుల శ్మశాన వాటికలు కానీ, వాటి అభివృద్ధి కోసం కానీ నిధులిచ్చినమో కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు మనం ఆలోచించాలి. ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి. ఆనాడు ఏమన్నాడు? ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపమని అన్నడా లేదా? మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా? మరి అటువంటి ఇవాళ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలిపినారు. ఇవాళ ఇందాకనే ఎవరో చెప్తున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్లో కలుతుందట. అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు కాదా? ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసినా నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు అన్నాడు. తెలంగాణ రావడం ఇష్టం లేని, భోజనం మానేసిన పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలుపుతారు. ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిగరెట్టా బీడియా అన్నాడు. 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు. తెలంగాణ రావడం నేను బతికుండంగా కానే కాదన్న ఆ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ షర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట. లోపలికి వెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట. చంద్రబాబు గారేమో ఓట్లు చీలద్దని ఇవాళ తెలంగాణలో పోటీ చేయ్యా అంటాడు. వైఎస్ షర్మిల కాంగ్రెస్కు మద్దతు అంటది. తెలంగాణ ఇస్తే అన్నం తినబుద్ధి అయితే లేదన్న పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలుపుతారు. అంటే ఇవాళ మనకి ఏమర్థమవుతుంది? తెలంగాణ ద్రోహులంతా ఒకటవుతున్నారు. ఈ తెలంగాణను దెబ్బతీయడానికి, ఈ తెలంగాణను ఆగం చేయడానికి తెలంగాణ ద్రోహులు ఇవాళ కాంగ్రెస్ ముసుగులో, బీజేపీ ముసుగులో బయలుదేరినారు. ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది. ఏమన్నా కింది మీద అయితే మళ్ళా మన తెలంగాణ ఇవాళ ఆగం అయిపోతుంది. ఇవాళ ఎందుకంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ రాకుండా ఆపిన వాళ్ళే, కుట్రలు చేసిన వాళ్ళే. ఈ కుట్రలు చేసిన వాళ్ళు అందరూ ఒకటైంది. ఇవాళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేకి కదా. ఆనాడు ఎవడన్నా జై తెలంగాణ అంటే తుపాకీతో కొడతా అని తుపాకీ పట్టుకొని బయలుదేరిండా లేదా? ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడింది రేవంత్ రెడ్డి కాదా ఆ రోజు? అంటే మొత్తం తెలంగాణ వ్యతిరేకులంతా ఓ ముఠా కట్టిండ్రు. ఈ తెలంగాణ ద్రోహులకు, ఈ తెలంగాణ వ్యతిరేకులకు నికార్స కేసీఆర్కు మధ్య పోటీ జరగబోతా ఉంది. మొత్తం తెలంగాణ వ్యతిరేకులతోనే ఈ రేవంత్ రెడ్డి దోస్తాన. మన కేసీఆర్ అంటే ఆనాడు చావు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఈ తెలంగాణను అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిపింది కేసీఆర్. ఇలా కేసీఆర్ నిబద్ధతకు ఈ తెలంగాణ, ఈ రేవంత్ రెడ్డి పదవికి త్యాగం చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడిన ఈ కిషన్ రెడ్డి గారికి అసలు మనకు పోటీ కానీ పొంతన కానీ ఉంటుందా? కంపారిజన్ ఉంటుందా? ఇలా సీదా సీదా ముచ్చట ఒక్కటేనే. ఇలా మనందరం కూడా ఒకటే ఆలోచించాలి. తెలంగాణ గెలవాలంటే మనం కారు కోటయ్యాలి, కేసీఆర్ పక్షాన నిలవాలి. తెలంగాణ ఓడాలంటే ఈ రేవంత్ రెడ్డి అండ్ ఆ క్రిమినల్ గ్యాంగ్కు మద్దతు ఇవ్వాలి. మరి ఇలా ఎటువైపో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ గెలవాలనా, తెలంగాణ ఓడాలనా? తెలంగాణ గెలవాలంటే కేసీఆర్కు మద్దతు ఇవ్వాలి, కారుకు ఓటేసి మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రిమినల్ గ్యాంగులు, ఇవాళ ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు అందరు కూడా ఒక్కడొక్కడు జట్టు కడతా ఉన్నారు. వాళ్ళ పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, కేసీఆర్ను పట్టుకొని క్రిమినల్ అంటుండు. ఇవాళ ఎవరు క్రిమినల్ నాయన? ఓటు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టబగలు 50 లక్షలతో దొరికి చెర్లపల్లి జైల్లో ఉన్న నువ్వు క్రిమినల్. నీ క్రిమినల్ నంబర్ తెలియదా? ఖైదీ నంబర్ 4170 రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో ఉన్నావు, ఖైదీ నంబర్ 1779 రేవంత్ రెడ్డిది. నువ్వు బెయిల్ మీద ఉన్నావు, కేసు పోలే ఇంకా. నువ్వు బెయిల్ మీద బయట ఉన్న ఖైదీవి నువ్వు, అసలు క్రిమినల్ నువ్వు. నీయంత బుద్ధి నీది, నీచ పోకడ నీది. నీ పార్టీ వాళ్ళే చెప్తురు కదా, నిన్న కూడా ఇవాళ గాంధీ భవన్ పోయి మొత్తం గాలబెట్టిరు, మొత్తం ఫ్లెక్సీలు కుర్చీలు పొల్లు పొల్లు చేసిరు.
ఏమంటున్నారు అందరూ? కాంగ్రెస్